हाय फ्रेंड्स, वेलकम टू अवर बिजनेस ऐडियास इन तेलुगु चैनल। फ्रेंड्स, इवाला चेप्पबोये बिजनेस लो मंथली मीरु मिनिमम 50,000 नुंची 1,00,000 रूपीस अनेदी अर्निंग चेसुकोवच्चु। ई बिजनेस की एटुवंटि लाइसेंस अनेदी अवसरं लेदु, मार्केटिंग कूडा एक्कुवगा अवसरं लेदु। నేను చెప్పబోయే ఈ బిజినెస్ అనేది డైలీ యూజబుల్ ప్రోడక్ట్ అనమాట, హై డిమాండబుల్ ప్రోడక్ట్. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్కి కావాల్సినటువంటి మిషనరీ ఏంటి, అలాగే రా మెటీరియల్ ఏంటి, టోటల్గా మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటారు, కాకపోతే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మనం ఈ బిజినెస్లో సక్సెస్ అవుతామా లేదా లాస్ అవుతామా, మనం అసలు బిజినెస్ని స్టార్ట్ చేసి ఎలాగా రన్ చేయగలము ప్రాఫిట్ ఓరియంటెడ్గా అని కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. సో గైడెన్స్ అనేది లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఈ బిజినెస్కి మనకి తక్కువ ప్రైస్లో మిషనరీస్ ఎక్కడ దొరుకుతాయి, అలాగే రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతాయి అనేది చాలా వరకు సెర్చ్ చేసి సరైన ఇన్ఫర్మేషన్ లేక, ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఉన్నా వాళ్ళకి అమౌంట్ అనేది మనం డిపాజిట్ చేసిన తర్వాత మిషనరీస్ రాక, రా మెటీరియల్ టైంకి రాక చాలామంది ఇబ్బంది పడుతూ లాస్ట్కు గురయ్యి ఆఫీసెస్ని క్లోజ్ అనేది చేస్తూ ఉంటారు. సో అటువంటి ఇబ్బందులు లేకుండా నేను టోటల్గా మీకు కంపెనీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా తెలుసుకొని వాళ్ళ దగ్గర నుంచే మీకు వీడియోస్ కానివ్వండి, అలాగే వాళ్ళు మాట్లాడే ఆడియో కానివ్వండి వీడియోకి ఎండింగ్లో మీకు అటాచ్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీరు డైరెక్ట్గా కంపెనీ దగ్గరికి వెళ్ళి పర్చేస్ చేసుకొని బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈ బిజినెస్ నేను చెప్పబోయేది ఏంటంటే చాలా చాలా డిమాండ్ ఉండేది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే స్క్రబ్బర్ మేకింగ్ బిజినెస్ అనమాట. చాలా వరకు మీకు స్క్రబ్బర్ని ప్యాకింగ్ చేసే బిజినెస్ని వీడియోస్లో మీరు చూసి ఉంటారు. అంటే జస్ట్ వాళ్ళు స్క్రబ్బర్ని ఇవ్వడము, వాటిని కవర్లో ప్యాకింగ్ చేయడము, బైబ్యాక్ అగ్రిమెంట్గా తీసుకొని వాటిని మీరు పంపించడం అనేది చూసి ఉంటారు. కానీ ఇటువంటి స్క్రబ్బర్ని డైరెక్ట్గా మీరే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి, స్క్రబ్బర్ని ప్యాకింగ్ చేసి డైరెక్ట్గా మీరు హోల్సేల్గా సేల్ అనేది చేసుకోవచ్చు. సో కాబట్టి మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మిషన్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచే మిషన్ని పర్చేస్ చేసుకోవచ్చు. మిషన్ ఎవరైతే సేల్ చేస్తారో వాళ్ళే మీకు రా మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మొట్టమొదటగా ఈ స్క్రబ్బర్ దేనికి యూజ్ చేస్తారు అనే విషయానికి వస్తే, మన ఇంట్లో ఉన్నటువంటి గాజు గ్లాసులు కావచ్చు, ప్లేట్స్ కావచ్చు, ఏదైనా కానీ నీట్గా క్లీన్ చేయడానికి స్క్రబ్బర్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ స్క్రబ్బర్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి, ప్యాకింగ్ చేయడానికి అవసరమైనటువంటి మిషనరీస్ ఏంటో ఒక్కసారి చూద్దాము. మొదటగా స్క్రబ్బర్ని ప్యాకింగ్ చేయడానికి 2 types ఆఫ్ మిషనరీస్ అనేది ఉంటాయన్నమాట. సో ముఖ్యంగా ఈ స్క్రబ్బర్ని తయారు చేయడానికి మనకి అవసరమైనటువంటి మిషనరీ వచ్చేసి స్క్రబ్బర్ ఆటోమేటిక్ మేకింగ్ మిషన్ అనమాట. సో మనం ఈ మిషన్లో మనకి స్క్రబ్బర్ ఎన్ని గ్రాములు కావాలో అన్ని గ్రాములు సెట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు స్క్రబ్బర్ అనేది రెడీ అయ్యి అవుట్పుట్గా వస్తుందన్నమాట. రా మెటీరియల్ ముఖ్యంగా వచ్చేసి మనకి జస్ట్ వైర్ రోల్ అనమాట. ఈ వైర్ రోల్ని మిషన్కి బ్యాక్ సైడ్ ఇన్సర్ట్ చేస్తే చాలు, మిషన్లో ఇంచి ఆటోమేటిక్గా మీకు స్క్రబ్బర్ తయారయ్యి కట్ అయ్యి రెడీగా కింద అనేది పడిపోతుంది అనమాట. ఇటువంటి స్క్రబ్బర్స్ 10 grams, 20 grams, 15 grams మనము తయారనేది చేసుకోవచ్చు. సో ఈ మిషన్ని మీరు పర్చేస్ చేస్తే కంపెనీ వాళ్ళే డైరెక్ట్గా వచ్చి మీ ప్లేస్లో ఇన్స్టలేషన్ అనేది చేస్తారనమాట. సో ఈ మిషన్ కెపాసిటీ వచ్చేసి పర్ అవర్కి 8 kgs నుంచి 10 kgs వరకు మీకు స్క్రబ్బర్ అనేది డెలివరీ చేస్తుందనమాట. సో ఇలా తయారైనటువంటి స్క్రబ్బర్స్ని మీరు బ్లిస్టర్స్లో ప్యాకింగ్ అనేది సేల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా తయారైనటువంటి స్క్రబ్బర్స్ని మీరు ప్యాకింగ్ చేయడానికి ఆటోమేటిక్ మిషన్ అనేది ఉంటుంది, అలాగే మాన్యువల్ మిషన్ అనేది ఉంటుంది అనమాట. జస్ట్ డైలో ఈ స్క్రబ్బర్ని ఇన్సర్ట్ చేసి జస్ట్ ప్రెస్ చేసినా, బటన్ ప్రెస్ చేసినా కానీ మీకు ఈ స్క్రబ్బర్ అనేది బ్లిస్టర్ ప్యాకింగ్లో రెడీ అవుతుంది అనమాట. అలాగే మీకు బ్రాండ్ అనేది ఎటువంటి బ్రాండ్ కావాలో కంపెనీకి ఆర్డర్ పెడితే అటువంటి బ్రాండే మీకు కంపెనీ నుంచి దానికి ప్యాకింగ్కి అవసరమైనటువంటి కవర్స్, బ్లిస్టర్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఒక్కసారి అంటే 3 seconds మీకు సుమారుగా 12 scrubbers అనేది బ్లిస్టర్లో ప్యాకింగ్ అవుతాయి అనమాట. సో మీకు ఈ మిషన్తో పాటు కంప్రెషర్ అనేది కూడా
ఫ్రీ గా ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఈ మిషనరీస్ మొత్తం కూడా మీకు వుడెన్ బాక్స్ లో ప్యాకింగ్ అయ్యి మీకు డెలివరీ చేస్తారు. సో అలాగే మీకు మిషన్స్ తో పాటు రా మెటీరియల్ కూడా కంప్లీట్ గా ఇయర్ మొత్తం కూడా మీకు ప్రొవైడ్ అనేది చేస్తారు. సో ఈ బిజినెస్ కి కావాల్సినటువంటి మిషనరీ గానీ రా మెటీరియల్ గానీ అలాగే అవసరమైనటువంటి ట్రైనింగ్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అంతేకాకుండా మిషన్ ఇన్స్టాలేషన్ అనేది కంపెనీ ఫ్రీగా చేస్తుంది. ఇయర్ మొత్తం కూడా మీకు ఫ్రీ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ బిజినెస్ అనేది ఎటువంటి సీజన్ లో అయినా కానీ జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు హౌసెస్ లో కావచ్చు, హోటల్స్ లో కావచ్చు, గ్లాసెస్ కానీ అలాగే ప్లేట్స్ కానీ కంప్లీట్ గా మీరు స్క్రబ్బర్ తోనే క్లీనింగ్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ డిమాండ్ అనేది, ఇది డైలీ యూజబుల్ ప్రోడక్ట్ కాబట్టి ఎక్కువ ప్రాఫిట్స్ అనేది ఉంటాయి, ఎక్కువ డిమాండ్ అనేది కూడా ఉంటుంది అన్నమాట. సో ముఖ్యంగా ఈ బిజినెస్ కి కావాల్సినటువంటి మిషనరీస్ రెండు అన్నమాట. ఒకటి స్క్రబ్బర్ మేకింగ్ మిషన్ అన్నమాట, రెండవది స్క్రబ్బర్ ప్యాకింగ్ మిషన్ అన్నమాట. సో స్క్రబ్బర్ ప్యాకింగ్ మిషన్స్ లో హ్యాండ్ మేడ్ అంటే మాన్యువల్ గా తయారు చేసుకోవచ్చు, అలాగే ఆటోమేటిక్ గా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక మీకు టోటల్ గా ఈ బిజినెస్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేశాను. సో ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది ప్రాఫిట్. ప్రాఫిట్స్ విషయానికి వస్తే మీకు ఒక బ్లిస్టర్ స్క్రబ్బర్ షీట్ తయారవడానికి అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ వచ్చేసి 36 రూపీస్ అన్నమాట. ఇందులో మీకు ఓవరాల్ గా 12 పీసెస్ అనేది ఉంటాయన్నమాట. అంటే ఒక పీస్ మీకు తయారవడానికి అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ వచ్చేసి 3 రూపీస్ అన్నమాట. మీరు ఈ 12 షీట్స్ ని మార్కెట్లో 10 రూపీస్ ఈచ్ స్క్రబ్బర్ ని సేల్ అనేది చేయవచ్చు అన్నమాట. అంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ 120 రూపీస్ అనేది మీకు వస్తుంది అనమాట. అంటే సో ఒక్క షీట్ మీద మీకు వచ్చేసి ప్రాఫిట్ 84 రూపీస్ వరకు ఉంటుంది అనమాట. ఇలాగా మీరు డైరెక్ట్ గా స్క్రబ్బర్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ బ్లిస్టర్ ప్యాకింగ్ చేసి మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో ఇక అందరూ ఆలోచించేది మార్కెటింగ్. సో కంపెనీయే మీకు మార్కెటింగ్ సపోర్టింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మీ లోకల్లో ఉన్నటువంటి రీటైల్ షాప్స్కి డైరెక్ట్గా సేల్ అనేది చేయవచ్చు, అలాగే హోల్సేల్గా కూడా మీరు సేల్ అనేది చేసుకోవచ్చు అనమాట. దీనికి ముఖ్యంగా జిఎస్టీ అనేది తీసుకుంటే సరిపోతుంది. సో అలాగే మీకు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి జస్ట్ 10x10 రూమ్ ఉంటే మీకు ఓవరాల్గా బిజినెస్కి సంబంధించి స్పేస్ అనేది సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీరు స్క్రబ్బర్ ఆటోమేటిక్ మేకింగ్ బిజినెస్ ని స్టార్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. మంత్లీ మినిమం 50,000 నుంచి 1 lakh rupees వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో అలాగే ఈ బిజినెస్ ని మీరు మ్యానుఫ్యాక్చరర్ గా స్టార్ట్ చేయడమే కాకుండా మరొకరికి ఉపాధి ఇవ్వాలి అని అనుకుంటే మీరే మిషనరీస్ ని సేల్ చేస్తూ అలాగే రా మెటీరియల్ ని సేల్ చేస్తూ బైబ్యాక్ అగ్రిమెంట్ తో మీరు బిజినెస్ అనేది స్టార్ట్ అనేది చేయవచ్చు. అలాగే ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్ లో మిషనరీస్ కి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరర్స్ నెంబర్ అలాగే రా మెటీరియల్ సప్లై చేసేటటువంటి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు డైరెక్ట్ గా కంపెనీని విజిట్ చేసి బిజినెస్ కి సంబంధించినటువంటి టోటల్ ట్రైనింగ్ అనేది తీసుకొని స్టార్ట్ చేస్తే మంచి సక్సెస్ అనేది అవుతారు. సో ఫ్రెండ్స్, అంతేకాకుండా మన సబ్స్క్రైబర్స్ కి ఒక కాంపిటీషన్ అనేది రన్ చేయడం జరుగుతుంది. మీరు మీకు తెలిసినటువంటి ఒక 10 బిజినెస్ ఐడియాస్ ని మా వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేస్తే అందులో నుంచి 10 బెస్ట్ పర్సన్స్ పంపినటువంటి 10 బిజినెస్ ఐడియాస్ కి మంచి ప్రైజ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ కాంపిటీషన్ లో విన్ అయినటువంటి వారికి పేమెంట్ అనేది గూగుల్ పే, ఫోన్ పే ద్వారా సెండ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే విన్నర్స్ అయ్యారో వాళ్ళ డీటెయిల్స్ వీడియోలో కూడా ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ కాంపిటీషన్ లో మీరు పాల్గొనాలి అంటే మా వాట్సాప్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వాట్సాప్ నెంబర్ కి 10 బిజినెస్ ఐడియాస్ ని మీరు పంపించవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్సే నెక్స్ట్ వీడియో చేయడానికి బూస్టప్ అన్నమాట. అలాగే మీకు ఏదైనా బిజినెస్ కి సంబంధించినటువంటి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అంతేగాని మీ కాంటాక్ట్ నెంబర్ ని కామెంట్స్ లో యాడ్ అనేది చేయవద్దు, మిస్యూజ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, అలాగే ఖచ్చితంగా మన వీడియోని మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.